టిఎస్ లాసెట్ లో 80.21% మంది క్వాలిఫై, ఫలితాలు విడుదల చేసిన ప్రొఫెసర్ లింబాద్రి. రాష్ట్రంలోని లా కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టిఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 80.21% మంది క్వాలిఫై అయ్యారు. గురువారం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఓయూవీసీ రవీందర్, కౌన్సిల్ సెక్రటరీ శ్రీనివాసరావు, లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మితో కలిసి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను రిలీజ్ చేశారు. మే 25న 3 సెషన్లను నిర్వహించిన లాసెట్, పీజీఎల్ సెట్కు 43,692 మంది రిజిస్టర్ చేసుకోగా 36,218 మంది ఎగ్జామ్ రాశారు. అందులో 29,049 మంది క్వాలిఫై అయ్యారు. ఎల్ఎల్బి 3 ఏళ్ల కోర్సులో బొద్దు శ్రీరామ్ ఏపీ, ఎల్ఎల్బి 2 ఏళ్ల కోర్సులో మహమ్మద్ మహబూబ్ యూపీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో రవీంద్రబాబు ఏపీ టాపర్లుగా నిలిచారు. అలాగే ఎక్కువ మంది ఎల్ఎల్బి 3 ఏళ్ల కోర్సుకి ఆసక్తి చూపారు. ఈ కోర్సులో మొత్తం 25,747 మంది పరీక్ష రాయగా 20,234 మంది క్వాలిఫై అయ్యారు. 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సుకు 6,039 మంది, ఎల్ఎల్ఎం కోర్సుకు 2,776 మంది అర్హత సాధించారు. ఈ సందర్భంగా చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 కాలేజీల్లో లా కోర్సులకు పర్మిషన్ ఉందన్నారు. ఎల్ఎల్బి 3 ఏళ్ల కోర్సులో 4,130 సీట్లు, 5 ఏళ్ల కోర్సులో 1,900, ఎల్ఎల్ఎం కోర్సులో 930 సీట్లు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. లాసెట్ అధికారులు జీబీ రెడ్డి, రాధిక తదితరులు పాల్గొన్నారు. బీటెక్ నుంచి లా వైపు జనరల్ డిగ్రీ స్టూడెంట్స్తో పాటు బీటెక్ ఎంబీబీఎస్ చేసిన వారు కూడా లా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన లాసెట్లో 3 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సుకు 20,234 మంది క్వాలిఫై అయితే దాంట్లో 4,033 మంది బీటెక్ బిఈ అభ్యర్థులు, 50 మంది ఎంబీబీఎస్, 27 మంది బీడీఎస్ అభ్యర్థులు ఉన్నారు. అలాగే వివిధ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారు, 60 ఏళ్ళు దాటిన వ్యక్తులు లా కోర్సులకు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఎలాంటి ఏజ్ లిమిట్ లేకపోవడంతో ఇటువైపు వస్తున్నారు. ఇది నిన్న లాసెట్కు సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. షెడ్యూల్ అయితే రాలేదు, షెడ్యూల్ కోసం వెయిట్ చేయాల్సిందే.